ಅಪ್ಪ ತಂಡ್ರಿಯೊದ್ದಕ್ಕೂ ಎವರೂ ರಾಲೇರು ನಾ ದ್ವಾರಾನೇ ತಪ್ಪ ತಂಡ್ರಿಯೊದ್ದಕ್ಕೂ ಎವರೂ ರಾಲೇರು ನೇನೇ ಮಾರ್ಗಮು ನೇನೇ ಸತ್ಯಮು ನೇನೇ ಜೀವಮು ನೇನೇ ನಿನ್ನು ಪರಲೋಕಾನಿಕಿ ಚೇರ್ಚುವಾಡನು ನಿನ್ನು ಚೇರ್ಚುವಾಡನು ಹನಿ ಪಲಿಕಿನ ಯೇಸುನಿ ಮಾಟಲು ನಂಬಿ ಮೋಕ್ಷಂ ಚೇರುಪು ನಾ ದ್ವಾರಾನೇ ತಪ್ಪ ತಂಡ್ರಿಯೊದ್ದಕ್ಕೂ ಎವರು ರಾಲೇರು. ప్రకటన గ్రంథము 1:12 ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని అని ఇక్కడ ప్రకటన గ్రంథకర్త యోహాను రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఇది వినగా. ఏది వినగా అంటే, ప్రభు దినమందు ఆత్మవిశుడున్నాయి ఉండగా పౌరత్వం అని ఒక గొప్ప స్వరము చెప్పిన మాట ఏంటంటే, నీవు చూచినది మట్టుకు అంతా పుస్తకంలో వ్రాసి అది హెఫెసు స్మురణ పెర్గము తోయిథైర సార్దీస్ ఫిలదెల్ఫియా లవోదిక అని 7 సంఘములకు పంపుడమని చెప్పుట నా వినికి వింటిని అన్న మాట వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని అని ఇక్కడ రాస్తున్నాడు. ఇది వినగా అంటే పైది ఏదైతే భక్తుడు దూత చెప్పాడో ఆ మాట అంతా విన్న తర్వాత నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని అని వెనక్కి తిరిగాడు. ఎవరంటే యోహాను. ఇటువంటి యోహాను ఇంటి కనుక తిరిగాడంటే వెనుక నుండి వచ్చింది కాబట్టి ఆ స్వరము, ఆ స్వరము ఏమిటా అని వినడానికి వెనక్కి తిరిగాడు అని నాతో మాట్లాడుచున్నా అని కూడా రాశాడు. అంటే ఆ యొక్క స్వరముల నుండి మాటలు కూడా వచ్చినవి. నాతో మాట్లాడుచున్న స్వరం ఏంటని చూడ తిరిగి తిని అన్న యొక్క వ్యక్తికి మంచి స్వరము దేవుడు అనుగ్రహించాడు. స్వరంతో దేవుడు మాట్లాడాడు. ఏం జరుగుతుందా అని వెనుక స్వరములు, ఆ యొక్క వెనుక స్వరములు ఏమరాయమన్నాడు, తాను చూచిన తమ మట్టుకు పుస్తకములో వ్రాయమన్నాడు. అటువంటి పుస్తకములో వ్రాల్సిన ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పాడు కనుక ఆ స్వరములో తప్పకుండా చూడాలని వెనుక తిరిగాడు. అటువంటి విధానం యోహాను విధానం. అంటే దేవుని స్వరము వినే విధానం యోహానుది. అంతేకాకుండా అతని స్వరము అంటే దేవుని యొక్క స్వరము ఎలా ఉంటుందో అని చూచే అనుభవం కలిగిన వ్యక్తి ఈ యొక్క యోహాను. ఈ యొక్క మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఏంటంటే, యోహాను గొప్ప పాఠాలు ఏంటంటే, మనం కూడా దేవుని స్వరమును ఎరగాలి. దేవుని స్వరము ఎక్కడ నుండి వస్తుందో జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ స్వరం తప్పకుండా మనం బ్రతికిస్తుంది. ఆ వాక్కు మనల్ని అందరినీ బ్రతికించి కాపాడి ఆదరణకరమైన స్థితిలో దేవుడు అద్భుతకరి మనందరం దీవించగలడు, ఆశీర్వించగలడు. దేవుని స్వరం చాలా ప్రాముఖ్యమైన స్వరం. స్వరం వెనుక నుండి వచ్చింది కనుక ఆ స్వరము చూడాలని యొక్క యోహాను భక్తుడు ఆలోచించాడు. అటువంటి స్వరం గొప్ప స్వరం, మౌరత్వం వంటి గొప్ప స్వరం. దేవుని స్వరం చాలా గంభీరమైన స్వరం. ఆ యొక్క స్వరం వలన గొప్ప కార్యములు జరుగుతాయి. అటువంటి స్వరం దేవుని స్వరం, ఆయన స్వరం ఎలా ఉంటుందంటే కంఠస్వరం, ఆయన యొక్క కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహముల ధ్వనిలాగా ఉంటుందని కింద యొక్క వచనాలు వ్రాయబడుతుంది. కనుక దేవుని స్వరం మనం అందరూ వినాలి, గుర్తెరగాలి. ఆ స్వరం వినాలనే ఆలోచన కలిగితే ఎవరైతే ఉంటారో అటువంటి స్వరంలో ఉన్న వస్తున్న ఆశీర్వాదాలు దేవుని తప్పకుండా పొందగలుగుతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని పిల్లలు మనం అందరం దేవుని స్వరాన్ని వినాలి. ఆ స్వరం ఏంటో అని చూడ తిరిగాడు. మనం కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడిలో నుండి ఏ మాటలైతే దేవుడు పలికిస్తాడు తన దైవజన నుండి, ఆ స్వరం ఏ విధంగా వస్తుందో ఆ స్వరంలో ఉన్న మాటలన్నీ మనం వింటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మొట్టమొదటిగా దేవుడు స్వరం విన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. చూడండి, ఆదికాండము 3:9-10 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు అనను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా నుండిని కనుక భయపడి దాక్కుంటున్నాను. దేవుని స్వరం మొట్టమొదటిగా విన్నది ఎవరంటే ఈ యొక్క ఆదాము. దేవుడు తాను చేతులతో చేసుకున్న వ్యక్తి యొక్క స్వరం విన్నాడు. యొక్క పరిస్థితులు ఉన్నాడంటే, దేవుడు ఏదైతే తినొద్దన్న ఫలమును తిన్నాడో ఆ ఫలమును తినటు ద్వారా
పాపాన్ని తీసుకొచ్చాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు స్వరాన్ని యొక్క ఆదాము విన్నాడు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరుడిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటుంది. అంటే పాపపు పరిస్థితుల్లో దేవుని స్వరం విన్న ఆదాము, పాపములో ఉన్నప్పుడు, పాపపు పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని స్వరం విని ఈయన ఏం చేశాడు? దాగుకున్నాడు. ఎక్కడ? తోటల చెట్ల నడుమ ప్రక్కకి దాక్కున్నాడు. కనుక దేవుని స్వరాన్ని అతడు విన్నాడు. ఏ స్థలం, ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నాడంటే తినొద్దన్న ఫలము తిన్నాడు కనుక అటువంటి పరిస్థితుల్లో, పాపము పరిస్థితుల్లో, పాపము చేసిన స్థలములో, పాపము చేసిన విషయములో దేవుని స్వరాన్ని విన్నాడు. అంటే దేవుని స్వరము ప్రతి విషయంలో దేవుడు తప్పకుండా ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. పాపము చేసినప్పుడు ఏంటి, పాపము చేయనప్పుడు ఏంటి, ప్రతి స్థలములో, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తన స్వరాన్ని తప్పకుండా తన ప్రజలకు, తన యొక్క పిల్లలకు తప్పకుండా దేవుని స్వరాన్ని వినిపిస్తాడు. కనుక దేవుని పిల్లలమైన మనం పాపము చేస్తున్న సమయంలో, పాపాన్ని బొడగొడుతున్న సమయంలో, పాపము ఏ స్థలములో అయితే మనం చేస్తామో, ఏ విషయంలో అయితే చేస్తామో, దేవుని స్వరం విన్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే భయము తప్పకుండా కలుగుతుంది. ఈ యొక్క ఆదాముకు కలిగింది ఏంటంటే మొట్టమొదటిది భయము. అంటే దేవుని స్వరం ఏం కలిగింది? భయము కలిగింది. అంటే పాపము చేశాను, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించాను అని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆదాము ఏం చేశాడు? తోట చెట్ల నడుమ ప్రక్కకు ఉండి దాగుకున్నాడు. అంటే ఆయనకు భయము కలిగింది కాబట్టి భయపడే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. దేవుడు తప్పకుండా నన్ను శిక్షిస్తాడు, ఎందుకంటే దేవుడు తినొద్దన్న ఫలమును తిన్నాడు కనుక దేవుడు నన్ను తప్పకుండా శిక్షిస్తాడు అన్న ఆలోచనతో ఆయన దాగుకున్నాడు, భయపడ్డాడు. మనం కూడా దేవుని స్వరము వినే ముందు మనం కూడా దేవుని సన్నిధి ఏం చేయాలి? ఆ పాపమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో భయపడకుండా, దాగుకోకుండా, ధైర్యంగా నిలబడి దేవుని సన్నిధిలో మనం కూడా ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. మన ఇట్టి పరిస్థితుల్లో భయపడకూడదు, దేవుని సన్నిధిలో వణకకూడదు, భయపడకూడదు. కానీ దేవుని ఎదురుకుండా ధైర్యంగా మనం తప్పకుండా నిలబడితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. కనుక ఆదాము చెప్తున్న పాఠం ఏంటంటే మనం పాపము విషయంలో భయపడాలి, కానీ దేవుని స్వరం మనం వింటున్నప్పుడు పాపము చేస్తే కనుక ఆ పాపాన్ని బట్టి మనం భయపడాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఆదాము, అంటే దేవుని తోటలో ఉన్న ఆదాము ఎందుకు దాక్కున్నాడంటే పాపము చేశాడు కనుక. అటువంటి పాపము చేసినప్పుడు భయం కలిగింది కాబట్టి భయము ప్రతి పరిస్థితుల్లో కలుగుతుంది. కానీ పాపము చేసినప్పుడు ఎక్కువగా భయము కలుగుతుంది. కనుక భయపడే పరిస్థితుల్లో భయపడాలి. కానీ ఇతను ఏం చేశాడు? భయపడ్డాడు. రెండోది దాగుకున్నాడు. ఎక్కడ? చెట్ల నడుమ. అంటే చెట్టు పక్కన దాక్కుండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరునిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటుంది. అతను ఒకటి తెలిసింది ఏంటంటే, నేను దిగంబరుని అన్న విషయం అతను తెలిసింది. అంటే అతడు దిగంబరుడు అనే విషయం, చెట్టు ఫలం మంచి తెలివి చెడ్డలనిచ్చు, ఆ యొక్క ఫలము తినలేనప్పుడు అతనికి దిగంబరుడిగా ఉన్నాడన్న ఆలోచన అతనికి తెలియదు. ఎప్పుడైతే ఫలమును తిన్నాడో అతడు ఒకటి భయం వేసింది, రెండోది దిగంబరిగా ఉన్నాడని తెలిసింది, మూడోది దాక్కోవాలి అన్న ఆలోచన అతను కలిగింది. ఏంటి కలిగిందంటే తినొద్దన్న ఫలమును తిన్నాడు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం, కనుక పాపం చేశాడు కాబట్టి పాపానికి వచ్చే జీతం మరణం, ఆ మరణమే నిత్య నరకం. కనుక నరకానికి పోవలసిన దారిలో వెళ్ళాలంటే మనిషి ఏం చేయాలి? పాపమును చెయ్యాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఈ యొక్క ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుడు చెప్పింది ఎప్పుడైతే చేయలేదో, ఏదైతే చేయొద్దన్నాడో అది చేశాడు, అందుకు ఏమయ్యాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించడం వల్ల పాపము యొక్క బీజం అతనిలోకి వెళ్ళింది, నాటింది, అలాగే ఉండిపోయింది. అందుకే దేవుడు ఏం చేశాడు? తోటల నుండి బయటికి గెంటి వేశాడు. ఆదాము తన భార్యను కూడా ఇద్దరిని బయటికి గెంటి వేసింది. ఎందుకు ఎందుకు వేశాడంటే దేవుని యొక్క మాటను తిరస్కరించారు కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించారు కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు కాబట్టి ఆ తోటల నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. కానీ స్వరం మాత్రం దేవుడు వారికి వినిపించాడు. ఎందుకు? తాను చేతులతో చేసుకున్న తన పిల్లలు ఆదాము హవ్వలు ఇద్దరిని బయటకి గెంటేశారు. ఏమి చెప్పి? స్వరమును వినిపించి.
స్వరములు పాపపు విషయములు కూడా దేవుడు తప్పకుండా వినిపించగలడు. పరిశుద్ధతలోనే కాకుండా పాపము చేసినప్పుడు కూడా ఆయన వినిపిస్తాడు. ఎందుకంటే మనిషి ఏమి చెప్పుతాడా అన్న ఆలోచనతో దేవుడు ఏం చేశాడు, మాట్లాడాడు, స్వరముతో మాట్లాడాడు. మనిషి నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా, నేను తిన్నానని చెప్తాడా తినలేనని చెప్తాడా అని దేవుడు ఏం చేశాడు, స్వరం ఎత్తి ఆదాముతో మాట్లాడాడు. కనుక దేవుడు స్వరం ఎత్తి ఆదాముతో మాట్లాడాడు. మాట్లాడడం వలన ఏం కలిగింది, భయము కలిగింది, దిగంబరుడుగా ఉన్నాడని తెలిసింది, దప్ప వలన ఆలోచన అతనికి కలిగింది. కనుక దేవుని స్వరము ఆదాము పాప పరిస్థితుల్లో ఉన్నప్పుడు విన్నాడు, అందువల్ల తోట నుండి బయటికి గింటి వెయ్యబడ్డాడు. మనకు కూడా మనం పాపం చేస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞకు మనం ఏం చేయాలి, భయపడాలి. దేవుడు తప్పకుండా నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను తప్పకుండా శిక్షిస్తాడు, దోషపూర్వకమైన నిందారోపణ తప్పకుండా నన్ను చేస్తాడు, నాకు తీర్పును దేవుడు తప్పకుండా విధిస్తాడు అన్న ఆలోచన కలిగి ఎవరైతే ఉంటారో ఆ యొక్క స్వరము తప్పకుండా భయపడతారు. మన జీవితంలో కూడా మన దైనందిన జీవితంలో అనేక సార్లు తప్పులు చేస్తాం, అనేక సార్లు కొన్ని పొరపాట్లలో పడి దేవుని యొక్క మహిమను పొందకుండా మనం ఏం చేస్తాం, దేవుడు అనుగ్రహించి మహిమను పొందకుంటానే ఉంటాం. ఎందుకు పొందలేం, మన పాపం చేసాం. ఎలాగా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వల్ల మనకేం కలిగింది, భయము కలిగింది. దేవుని యొక్క ఆజ్ఞను మనం అతిక్రమించాం కనుక, పాపం చేసాం కనుక, పాపం వచ్చే జీతం మరణము. ఇటువంటి మరణం దేనికి సంప్రాప్తించింది, నరకానికి సంప్రాప్తించింది కనుక. కానీ అటువంటి జీతం నరకమే మిగులుతుంది. కనుక ప్రతి విషయంలో పాపం చేసినప్పుడు పాపానికి భయపడాలి. ఇతను భయం వేసింది పాపం వలన వచ్చే జీతం మరణమని తెలిసింది, అయినా సరే ఇతడు తోట నుండి బయటికి గిట్టి వేయబడ్డాడు. కనుక దేవుని స్వరం మొట్టమొదటి ఆదాము విన్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము నుంచి చదువుకుంటూ వెళ్దాం. చూడండి 9వ అధ్యాయం 1వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. ఈ యొక్క సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను ఏం చేయాలనుకుంటున్నాడు, బెదిరించాలనుకుంటున్నాడు. రెండవది హత్య చేయాలనుకుంటున్నాడు. తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాలి అని అనుకున్నాడు. ఈ సౌలు ఎటువంటి వాడంటే చాలా భయంకరుడు, చాలా ధర్మశాస్త్రం అంతా తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, అదే సమయంలో దేవుని పిల్లల్ని శిక్షించే విధానం కూడా అతనికి తెలుసు. అందుకే ప్రభు యొక్క శిష్యులు ఏం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. రెండోది హత్య చేస్తున్నాడు. అటువంటి హత్య బెదిరింపులు ఒడిగట్టిన ఈ యొక్క సౌలు ఏం చేశాడు, ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రెండవ వచనం ఏం జరిగింది, ఈ మార్గమందు ఉన్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనియడల వారిని బంధించి యెరూషలేములకు తీసుకుని వచ్చుటకు దమస్కలోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఈ మార్గమందు, ఏ మార్గమందు, దమస్క మార్గమందు పురుషులైనను స్త్రీలైనను కనుగొనిని ఎడల వారిని ఏం చేయాలనుకున్నాడు, బంధించాలని అనుకున్నాడు. ఎందుకంటే వారిని బెదిరించాలనుకున్నాడు, హత్య చేయాలనుకున్నాడు, మూడోది బంధించాలని అనుకున్నాడు. కనుక యెరూషలేములకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఎవరిని, ఆ యొక్క ప్రధాన యాజకుని, యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడగాలని అనుకున్నాడు. అడుగుతూ ఉన్న సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు, రథం వేసుకుని ఆయన బయలుదేరుతూ దమస్కు వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఏం జరిగింది, మూడవ వచనం, అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తు ఆకాశం నుండి ఒక వెలుగు అతని తట్టు ప్రకాశించాను అని ఇక్కడ వ్రాయబడింది. ఎప్పుడైతే దమస్కు తను వెళ్ళాలనుకున్నాడో అతడు ప్రయాణం చేస్తున్నాడు. దేని మీద, రథము మీద. ఆ రోజుల్లో ఎక్కువగా రథాలను ఉపయోగించేవారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా రథముల పైనే ప్రయాణించేవారు. రథం మీద ఇతడు ఉన్నాడు, వెనకాల కొంతమంది మనుషులు ఉన్నారు, ముందుగాల ఇతడు ఉన్నాడు. అతడు దమస్కు వెళ్ళాలని అనుకున్నాడు. ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది, అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. ఎప్పుడైతే దమస్కు వెళ్ళాలని అనుకున్నాడు, ఎవరు, సౌలు. ఇతనెవరు, చాలా భయంకరుడు, దేవుని పిల్లల్ని ఏడిపించేవాడు, దేవుని పిల్లలను బెదిరించేవాడు, దేవుని పిల్లలను హత్య చేసేవాడు. ఇటువంటి ఇతడు రథం మీద ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశం నుండి ఏం కలిగింది, ఒక గొప్ప వెలుగు అతనికి కలిగింది. ఆ వెలుగులో నుండి ఏమొస్తుంది, ప్రకాశవంతమైన కొన్ని మాటలు వస్తున్నాయి. చూడండి ఏ మాటలు అయ్యి, అప్పుడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
అప్పుడు అతడు నేల మీద పడి, ఎక్కడ నుండి, రథం మీద నుండి నేల మీద పడ్డాడు. ఎందుకు? అకస్మాత్తు గొప్ప స్వరం ఆకాశము నుండి వచ్చింది. ఆ స్వరమును చూడలేక ఇతను ఏమయ్యాడు, నేల మీద పడ్డాడు. పడిన వెంటనే ఏ యొక్క ఆకాశము నుండి స్వరం వచ్చిందో ఆ యొక్క ఆకాశము నుండి ఒక మాట వినబడుతుంది. ఏ మాట? సౌలా సౌలా అని ఆ స్వరములో ఉన్న మాట వినబడుతుంది. ఎక్కడ నుండి? ఆకాశముల నుండి. ఆకాశముల నుండి స్వరము దేవుడు అనేక విధాలుగా దేవుడు మాట్లాడాడు. ఆ యొక్క విధానాల ద్వారా దేవుడు అద్భుతకరంగా అనేక భక్తులతో మాట్లాడాడు. అంతకంటే కాదు, యేసు ప్రభు వారితో కూడా అదే మాటలు ఆకాశంలో నుండే పలికాడు. ఎలాగా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎక్కడ నుండి వచ్చింది? ఆకాశము నుండి గొప్ప స్వరము వచ్చింది. అటువంటి ఆకాశం నుండి మరొక స్వరం యొక్క సౌలుకి వినబడింది. వెంటనే ఆ యొక్క సౌల సౌల అని ఆకాశం నుండి గొప్ప స్వరము వినబడింది. నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక గొప్ప స్వరము పలుకుట వినను. అంటే ఆకాశం నుండి ఒక స్వరం వచ్చింది. ఎవరి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ విధమైన రీతిలో వచ్చిందో యొక్క సౌలుకి తెలియదు. ఎందుకంటే అది ఆకాశంలో వచ్చింది. వచ్చిన వెంటనే నేల మీద పడ్డాడు. సౌల సౌల నీవేళ నన్ను హింసించుచున్నావు. ఒక్క ప్రశ్న, సౌల సౌల నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. నీవేళ నన్ను హింసించుచున్నావు అంటే నన్ను హింసిస్తున్నావు, నా పేరిట నా ప్రజలను బంధిస్తున్నావు, నా పేరిట ప్రజలందరినీ చెరసాల్లో వేయిస్తున్నావు, నా పేరిట నీవు దైవజనులందరినీ హతమారుస్తున్నావు, నా పేరిట ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నావు, బెదిరిస్తున్నావు. కాబట్టి నేను నన్ను నీవేం చేస్తున్నావు, హింసిస్తున్నావు. కనుక నీవు నన్ను ఎలా నన్ను హింసిస్తున్నావని ఒక స్వరము అతనితో పలికెను. అది అతడు విన్నాడు. అందుకు ఐదో వచనం, ప్రభువా నీవెవడవని అతను అడుగుగా ఆయన చెబుతున్న మాట, నేను నీవు హింసించుచున్న యేసును. యేసు ప్రభు మాట అని చెప్తున్నాడు. అంటే ఆకాశంలో ఏమొచ్చింది? యేసు ప్రభు స్వరము వెలువడింది. ఎక్కడ నుండి? ఆకాశము నుండి. ఆకాశం నుండి యేసు ప్రభు మాట చెప్తున్న ఆ యొక్క మాట విని ఇతడు ఏం చెప్పాడు? నీ వెవడవని అతను అడుగుగా ఏమని సంబోధించాడు? ప్రభువా అని సంబోధించాడు. ఏనాడు ప్రభువా అని సంబోధించలేదు, సంబోధించాడా? ఎప్పుడు సంబోధించలేదు. ఏనాడు ప్రభువా అని పిలవలేదు. అటువంటి పిలవను వీనికి పిలిచే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? ఆకాశం నుండి స్వరం రావడం వల్ల ఇతని నోట్లో నుండి మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే, ప్రభువా నీవు ఎవడవు, నీవెవరవు కాదు, ఏమన్నాడండి, నీవెవడవు అతన్ని అడుగుగా. అతడు అన్నాడు. మళ్ళీ వచ్చిందేమో స్వరము, అతడు అంటుందేమో అతడు అన్నాడు. అలాగే అన్నాడు కదా, అతనిని అడుగా అంటే స్వరములో నుండి వస్తున్న ఆ ఆకాశముల నుండి వస్తున్న ఆ స్వరమును ఇతడు ఏమనుకున్నాడు? ఒక మనిషి అని గుర్తెరిగాడు. కాబట్టి ఏ మనిషి? ఈయన యేసు ప్రభు అన్న మాట గుర్తెరిగాడు. కాబట్టి ఆ యొక్క ప్రభువులో నుండి వస్తున్న మాటలో నుండి ఇతడు కొన్ని మాటలు వింటున్నాడు. కాబట్టి ప్రభువ అని సంబోధించి నీవెవడవని అడుగుగా ఆయన చెబుతున్న మాట అంటే, నేను నీవు హింసించుచున్న యేసును. ముందు ప్రశ్న వేశాడు, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని ప్రశ్న వేసిన వెంటనే ఇతర నోట్లో నుండి అదే ప్రశ్న మరొకసారి ఇతడు చెబుతున్న మాట ఏంటంటే, నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరు చెబుతున్నాడు? డైరెక్ట్గా సాక్షాత్తు ఆకాశంలో వస్తున్న ఆ స్వరమే రెండోసారి యొక్క సౌలును ఉద్దేశించి మాట్లాడుతుంది. మొట్టమొదటి ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకి సమాధానం సౌలు చెప్పలేదు, కానీ ఎవరు చెప్తున్నాడు? డైరెక్ట్ యేసు ప్రభు వారే యొక్క ప్రశ్న సమాధానాన్ని చెబుతున్నారు. ఏమని? నేను నీవు హింసించుచున్న యేసును అంటే నేను ఎవరిని, నన్ను నీవేం చేస్తున్నావు, హింసిస్తున్నావు, నా ప్రజలను బెదిరిస్తున్నావు. అటువంటి నా ప్రజలు ఎవరు? నా ప్రజలే. నా ప్రజలు ఏం చేస్తున్నావు, హింసిస్తున్నావు. కనుక నీవు నన్ను హింసించుచున్న యేసును అన్న మాట ఆకాశంలో నుండి ఒక స్వరం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ఎవరితో మాట్లాడాడండి? ఆదాముతో స్వరమెత్తి మాట్లాడాడు. రెండోది సౌలుతో స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. ఇంకేం మాట్లాడుతున్నాం చూడండి, లేచి పట్టణంలో వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవాలన్నది నీకు తెలుపబడిందని
చెప్పాను. ఒకటి ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకు సమాధానం యేసు ప్రభు వారే చెప్పారు. ఇంకా మూడవది ఏం చెప్పారంటే, లేచి పట్టణంలోనికి వెళ్ళుము అని చెప్పాడు. ఎక్కడ నుండి లేచి? నేల మీద నుండి లేచి. ఎందుకు నేల మీద పడ్డాడు కనుక, నేల మీద నుండి లేచి ఎక్కడికి వెళ్ళు? పట్టణంలోనికి వెళ్ళు. ఇతను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఆ పట్టణంలోనికే వెళ్ళాలనుకున్నాడు. ఏ పట్టణం? దమస్కు పట్టణం. అటువంటి దమస్కు పట్టణంలోనికే వెళ్ళాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు చేసేది తొందరగా చేసేసి లేచి నీవు పట్టణంలోనికి వెళ్ళి అక్కడ నీవు ఏమి చేయవలన అది నీకు అది తప్పకుండా నువ్వు చెయ్యి అని చెప్పాను. అంటే దేవుడు ప్రశ్న వేశాడు, ప్రశ్నకు సమాధానం అని చెప్పాడు. మూడోది లేవమన్నాడు, నాలుగోది పట్టణంలోనికి వెళ్ళమన్నాడు, ఐదోది ఏం చెయ్యాలి నీకు అదంతా నీకు తప్పకుండా తెలుపుతాను అని సౌలుతో మాట్లాడాడు. అంటే దేవుడు ఎలాగిచ్చాడు, ఒక దర్శన పూర్వకంగా దేవుడు ఈ యొక్క సౌల్ని మాట్లాడాడు, సౌల్ని దర్శించాడు. ఆదామును ఏ యొక్క పరిస్థితుల్లోని పాపము చేస్తున్న పరిస్థితుల్లో స్వరమెత్తి ఆదాముతో మాట్లాడాడు. ఈ యొక్క పరిస్థితి ఏంటి సౌలుది? దేవుణ్ణి హింసిస్తున్న సమయంలో దమస్క మార్గంలోకి వెళ్ళినప్పుడు అటువంటి సమయంలో సౌల్ని ఒక స్వరం ద్వారా దర్శించాడు. ఆదామునైతే పాపం చేస్తున్న సమయంలో దర్శించాడు, స్వరంతో మాట్లాడాడు. ఈ యొక్క సౌలునైతే ఆ యేసునే హింసిస్తున్న సమయంలో అప్పుడు దేవుడు స్వరమెత్తి మాట్లాడాడు. ఇంకా ఏం చెప్పాడు ఐదో వచనం, అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరం వినిది కానీ ఎవరిని చూడక మౌనులే నిలువక నిలువబడివి. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఎవరితో? సౌలుతో ప్రయాణం చేసిన మనుష్యులు. అంటే అతను ఒక్కడే వెళ్ళలేదు, ఎంతమంది తీసుకెళ్ళాడు? కొంతమంది తీసుకెళ్ళాడు, ప్రయాణికులు అన్నాడు. ఆయన ఎదురు ఉన్నాడు, రథం మీద కూర్చున్నాడు, వెనకాల మనుషులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఆ స్వరమును ఏం చేశారు? వినివి. అంటే స్వరము ఆ యొక్క సౌలుకు మాత్రమే వినపడడం కాకుండా ఎవరు వినబడింది? మనుషులు కూడా వినబడి, తనతో పాటు ఉన్న మనుషులు కూడా స్వరము విన్నారు. కానీ ఎవరిని చూడక మౌనులై నిలువబడి, ఎవరిని చూడక అన్నాడు. రెండోది మౌనులై నిలువబడి. ఏమైనా అర్థమైందండి మనకి? అది ఎవరిని చూడక అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకరినొకరు చూసుకొనక మౌనంగా నిలబడ్డారు. ఎవరిని చూడక అంటే ఒకరినొకరు చూసుకోకుండా నిలబడ్డారు. అకస్మాత్తుగా ఆకాశంలో గొప్ప స్వరము వచ్చింది, అది విన్నారు కానీ ఒకరినొకరు చూసుకోలేదు. అంటే సౌలు నేల మీద పడిపోయాడు కానీ అతడు చూడలేదు, సౌలునే చూడలేదు. అప్పుడు సౌలు ఏం చేశాడు? ఎందుకు వచ్చినాం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయో చూడలేకపోయాను కనుక వారు అతను చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి అన్నాడు. ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నాడు? దమస్కులోనికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఎక్కడ పడ్డాడు? నేల మీద పడ్డాడు. నేల మీద నుండి లేచాడు కానీ కన్నులు తెరవాలనుకున్నాడు కానీ ఏమీ చూడలేకపోతున్నాడు. ఎందుకు? అతనికి ఏమైంది? గుడ్డితనం కలిగింది. అంటే ఆకాశం నుండి వెలుగును చూడలేక అతనికి మొట్టమొదటి కలిగిందంటే గుడ్డితనం. ఆ గుడ్డితనంలో నుండే రథం మీద ఉన్నప్పుడు పైనుంచి కింద పడ్డాడు, గుడ్డితనం అతనికి కలిగింది. అంటే రెండు కళ్ళు కనపడలేదు, ఏమీ తడుముకుంటున్నాడు కానీ ఏది అతనికి కనపడలేదు. చూడలేకపోయాను కనుక వారు అతనిని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. ఎవరు చేయి పట్టుకుని? ఆ తన కూడా ఉన్న ప్రజలతో ప్రజలందరూ ఇతను సౌలు చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి అంటే రథం ఎక్కించుకుని తీసుకెళ్ళిపోరండి. ఎందుకు? గుడ్డు అయిపోయాడు కాబట్టి. అతడు మూడు దినములు చూపు లేక అన్నపానములు ఏమియో పుచ్చు కొనచుండెను అన్నాడు. అతడు ఎవరు? సౌలు. మూడు దినములు ఏమి లేదు, చూపు లేదు. అంటే మూడు రోజులు గుడ్డువాడైపోయాడండి. అటువంటి గుడ్డువాడైన సౌలు ఏం పుచ్చుకోలేదు? అన్నము పానము ఏమీయూ పుచ్చుకోలేదు. అంటే అన్నం తినలేదు, దాహమును కూడా తీర్చుకోలేదు. అంటే దీని అర్థం ఏంటి? అన్నము తీసుకోలేదంటే దాహాన్ని కూడా తీర్చుకోలేదంట. అన్నం తినలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు మన భాషలో అయితే. ఎందుకు? కళ్ళు కనపడలేదు కాబట్టి. ఇన్ని రోజులు, మూడు రోజులు కళ్ళు లేవు కాబట్టి అన్నము తినలేదు, మంచిని కూడా త్రాగలేదు. అంటే ఇతను మూడు రోజులు ఏం కలిగింది? కడుపుకి ఆకలి పుట్టింది. అంటే మూడు రోజులు ఉపవాసం ఉన్నాడండి. అంతే నా దాని అర్థం. ఏమీ తినలేదు తాగలేదు అంటే మూడు రోజులు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. అంటే దేవుడు ఏ స్థితిలో నడిపించాడు? ఉపవాసము పెట్టే విషయం దానిలోకి నడిపించాడు. ఎవరిని? సౌలుని. ఏనాడు ఉపవాసం ఉన్నాడా? ఎప్పుడు లేడు సౌలు.
అసలు దేవుని స్వరము విన్న వెంటనే కింద పడిపోయిన ఇతను ఆ సమయం నుండి 3 రోజుల వరకు తిండి తిప్పలు లేకుండా పడున్నాడు. ఎక్కడ? దమస్కులోని. 2 రోజులు ఏడిపించాడు యేసు ప్రభుని, 2 రోజులు ప్రజలందరినీ శిక్షించాడు, 2 సార్లు అందరినీ ఏడిపించాడు, కానీ ఏనాడు ఉపవాసం ఉండలేదు. కానీ ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో వెంటనే దేవుడు యేసును తీసుకెళ్ళాడు. ఉపవాసం చేసి స్త్రీలోని దేనికి దేవుడు తప్పకుండా అతన్ని తీసుకువెళ్ళాడు. దీని ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, ఆదాము ద్వారా అయితే పాపం చేస్తున్న సమయంలో దేవుడు స్వరం ఎత్తి ఆయన స్వరంతో మనం మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఆ సమయంలో పాపం చేస్తున్నప్పుడు ఆదాము ఏం చేశాడు? తోట నుండి బయటికి వెళ్ళగొట్టాడు. కానీ ఈ యొక్క సౌల్ని వెళ్ళగొట్టాడా? ఏమి చేయలేదు. ఆదాము బయటికి ఇంటేసాడు, కానీ సౌల్ని బయటికి వెళ్ళలేదు. ఇంత నన్ను ఏడిపిస్తావా, నన్ను హింసిస్తావా, నన్ను దూషిస్తావా, నా ప్రజల్ని ఇబ్బంది పరుస్తావా అని సౌలునేమి తృణీకరించలేదు. ఎందుకు? సౌలు ఒకనాడు ఒక గొప్ప దైవజనుడు తప్పకుండా మారతాడు. అతని ద్వారా దేవుడు 14 పత్రికలు తప్పకుండా రాయించాలని దేవుడు చిత్తం కాబట్టి సౌలు ఏం చేయలేదు, తృణీకరించలేదు. ఈ సౌలు ఏం చేయాలనుకున్నాడు? పౌలుగా మార్చాలనుకున్నాడు. ఈ సౌలు చాలా కఠినమైన వ్యక్తి. ఆయన హింసకుడు, 2వది దోషకుడు, 3వది హానికరుడు. తానే చెప్తాడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు. బ్రతికించే వాక్యము ఇది యేసు వాక్యము, బలపరచే వాక్యము ఇది క్రీస్తు వాక్యము. బ్రతికించే వాక్యము ఇది యేసు వాక్యము, బలపరచే వాక్యము ఇది క్రీస్తు వాక్యము. ఆకాశం గతించిన భూమి చీలిపోయిన, ఆకాశం గతించిన భూమి చీలిపోయిన, మారని వాక్యం, వీడని వాక్యం, మధురమైన వాక్యం ఇది. మారని వాక్యం, వీడని వాక్యం, మధురమైన వాక్యం. బ్రతికించే వాక్యము ఇది యేసు వాక్యము, బలపరచే వాక్యము ఇది క్రీస్తు వాక్యము. ఎదుగుని మిత్తం నిర్మలమైన వాక్యం, సంఘము నందే పవిత్ర పరచే ప్రవాహ వాక్యం. రక్షణ నందే ఎదుగుని మిత్తం నిర్మలమైన వాక్యం, సంఘము నందే పవిత్ర పరచే ప్రవాహ వాక్యం. దేవాణి రక్షణలో ఎదిగింపచేయు, దేవాణి సంఘములో బాగుగా కడుగు, ప్రభువాణి నడుగు జాడలో నడిపించు పరలోకము, నడిపించు పరలోకము. బ్రతికించే వాక్యము ఇది యేసు వాక్యము, బలపరచే వాక్యము ఇది క్రీస్తు వాక్యము. గాయములందే స్వస్థతనిచ్చు ఆరోగ్యమైన వాక్యం, ప్రార్థన ఎందే ఆత్మతో నింపే పరిశుద్ధ వాక్యం. నీ గాయములందే స్వస్థతనిచ్చు ఆరోగ్యమైన వాక్యం, ప్రార్థన ఎందే ఆత్మతో నింపే పరిశుద్ధ వాక్యం. దేవాని గాయములొందిన రక్కలోన దాచు, దేవాని ఆత్మతో నింపే ప్రార్థనను నేర్పు, ప్రభువాని వాక్యముతో సిద్ధపరచు పరలోకము, సిద్ధపరచు పరలోకము. బ్రతికించే వాక్యము ఇది యేసు వాక్యము, బలపరచే వాక్యము ఇది క్రీస్తు వాక్యము. ద్వారా
తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు.